రామకృష్ణ గారు, ఎట్లా చూస్తారు? ఒకవైపు ఇంత పెద్ద ఎత్తున పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు మీరు చూశారు, ఏది మ్యాండేట్ చాలా క్లియర్గా స్పష్టంగా పట్టభద్రులు వేసినప్పటికీ ఇవి మాకు సంబంధం లేని సెక్షన్, ఇప్పుడు వారు చెప్తున్నట్టుగా అంటూ మాట్లాడుతూ వచ్చారు. ఇవాళ స్వయంగా ఎమ్మెల్యేలే ఓట్లు వేసిన దాంట్లో సొంత పార్టీలో ఇంత వ్యతిరేకత రావడాన్ని మీరు ఎట్లా చూస్తారు? పైగా దీనికి సంబంధించి వారికి బలం లేకపోయినా క్యాండిడేట్ని నిలబెట్టారు, ఏదో ఒక రకంగా గెలిచే ప్రయత్నం చేశారంటూ సజ్జల మాట్లాడుతూ వచ్చారు నిన్న. మొట్టమొదటిసారి మీ అందరికీ నమస్కారం అండి. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రాకముందు ప్రజల్ని ఒక రకంగా చెప్పాలంటే మాయ చేశాడండి. అధికారమే ధ్యేయంగా ఆయన మొట్టమొదటి నుంచి ప్రయత్నించినట్టుగా మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అసలు తండ్రి శవాన్ని పక్కన పెట్టుకొని సంతకాలు పెట్టించాడంటే ముఖ్యమంత్రి గారి కోసం, ఆయనకు అధికార దాహం ఎక్కువ, ఎట్లొకట్లా అధికారం చెలాయించాలి, ముఖ్యమంత్రి కావాలి, నేను ఆ ముఖ్యమంత్రి స్థాయిలో అధికారంలో ఉండేటటువంటి ఆ రుచిని 100% నేను అనుభవించాలి అనేటటువంటి కోరిక బలంగా ఉన్నటువంటి వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి. ఆ విధంగా జనం కూడా ఆయన మాయలో పడ్డారు. అది ఓదార్పు యాత్ర వల్ల కానీ, నీ కొడుకుని, అవ్వ, అక్క, తమ్ముడు, చెల్లెలు, చీడు ముక్కున్నటువంటి పిల్లల్ని కూడా ఎత్తుకొని ముద్దు పెట్టుకోవటం నానా అబ్బో మామూలు కాదు, నాటకం. అందుకనే అంటూ ఉంటాం మేము అప్పుడప్పుడు ఆస్కార్ అవార్డు రాజకీయాల్లో ఎవరికైనా ఇవ్వాలంటే ఈయనక ఇవ్వాలని చెప్పని. సరే, అధికారంలోకి వచ్చాడు. ఎట్లా వచ్చాడు అధికారంలో? ఎవరికీ రానటువంటి మ్యాండేట్. ఇందాక వారన్నట్టుగా 151 సీట్లు అంటే మాట్లాడి, అది సామాన్యమైనటువంటి విషయం కాదు. ఇది ఆయనకు అనుకూలంగా ఆయన అన్నట్టుగా ఆయన అప్పుడే మారాల్సింది. జనం నన్ను ఇంత ఆదరించారు, జనంలో నేను పేరు తెచ్చుకోవాలి, ఆ విధంగా నేను శాశ్వతంగా అధికారం, నేను ఎంత మంచి బాగా పనిచేస్తే అంత మంచిగా నన్ను జనం ఆదరిస్తారు అనేటటువంటిది అర్థం చేసుకొని ఉండాల్సింది. సో ఆ బ్రాడ్ మైండెడ్నెస్ ఆయనకు లేదు. అతనిది కేవలం సంకుచిత మనస్తత్వ, అతను సైకాలజీ డిఫరెంట్ అండి. నా ఉద్దేశ ప్రకారం ఆయన చాలా ఇంట్రావర్ట్ పర్సనాలిటీ, అది కూడా ఎక్స్ట్రీమ్ ఇంట్రావర్ట్. సైకాలజీలో చెప్తాము ఎక్స్ట్రీమ్ ఇంట్రావర్ట్. ఎక్స్ట్రీమ్ ఇంట్రావర్ట్ ఈజ్ వెరీ డేంజరస్. మీరు చూడండి, ఆయన గదిలో కూర్చుంటాడు, ఆయన కలవాలంటే చాలా కష్టం. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని కలవాలంటే చాలా ఈజీ మాకు. నేను 6 సంవత్సరాలు ఎమ్మెల్సీగా చేసి నేను ఎప్పుడు కలవాలనుకుంటే అప్పుడు చంద్రబాబు నాయుడు గారిని కలిసేవాడిని. ఇవాళ మంత్రులు కలవాలంటే దైవ దర్శనంలాగా ఉంది. ఎవరిని అక్కడికే వస్తున్నా. నిన్న ఎమ్మెల్యేలు ఎప్పుడు జారిపోతారని చెప్పి అనుకున్నాడు. అరే, ఎప్పుడు దర్శనం మనకి ఇవ్వనటువంటి వ్యక్తి ఇవాళ అందరికీ ఫోన్లు చేసి అప్పుడు నువ్వు అడిగావే అది, ఇగో ఇప్పుడు ఖచ్చితంగా జీవో ఇచ్చేస్తాను అని చెప్పని. ఇప్పుడు 4 సంవత్సరాల తర్వాత నువ్వు మళ్ళీ జీలను బుట్టలో వేసుకోవాలని ప్రయత్నిస్తే ఆ మాత్రం తెలియలేదా మీ వైసీపీ ఎమ్మెల్యేలకి? ఎంత పిచ్చోళ్ళ వాళ్ళు. కాబట్టి ఇవాళ జగన్మోహన్ రెడ్డికి శత్రు ఎవరంటే నా దృష్టిలో చంద్రబాబు నాయుడు గారు కాదు. వాళ్ళ ఎమ్మెల్యేలు వాళ్ళ శత్రు, వాళ్ళ ఎమ్మెల్యేలకి మంత్రులకు శత్రు ఎవరంటే జగన్మోహన్ రెడ్డే శత్రు అని చెప్పి నేనైతే అనుకుంటాను. ఆయన అధికారంలోకి వచ్చింది లగాయతు. ఆయన పరిపాలనా విధానం ఒకసారి చూడండి. విధ్వంసం. ఎందుకంటే ప్రజలు నీకు 2 కళ్ళుంటే నిన్ను 5 కోట్ల మంది అంటే దాదాపు 10 కోట్ల కళ్ళు నిన్ను చూస్తూ ఉంటాయి. అది గమనించాలి. నువ్వు ఏ విధమైనటువంటి పరిపాలన చేసావు? ప్రజా కంటకంగా పరిపాలన చేసావు, ప్రజారంజకంగా పరిపాలన చేయలే. నువ్వు ప్రజావేదిక కూల్చడం ఏంటండి? అది ప్రభుత్వ సొమ్ముతో కట్టినటువంటి డబ్బు, బ్రహ్మాండమైనటువంటి వేదిక. అంటే ఒక వ్యక్తి మీద ఉన్నటువంటి అసూయ, ఒక వ్యక్తి మీద ఉండేటటువంటి ఈర్ష్య మనిషిని ఎక్కడ తీసుకెళ్తుందో చెప్పడానికి ఇది ప్రబల సాక్ష్యం అని చెప్పాను నేను అనుకుంటా. ఇవాళ అమరావతిని కూల్చడానికి కూడా కారణం ఏంటి? అమరావతి ఆద్యుడు ఎవరు? అమరావతిని ప్రారంభించింది ఎవడు? చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు కేసీఆర్ గారు కూడా చంద్రబాబు నాయుడు గారు అంటే ఈర్ష్య ఉంది. అమరావతిని ఎక్కడ హైదరాబాద్ కంటే మిన్నగా తీసుకెళ్తాడు, నవనగరాలు అంటున్నాడు. హైదరాబాద్ ఇప్పుడు అమరావతి, గుంటూరు, విజయవాడ, మంగళగిరి, గన్నవరం, నందిగామ, హనుమాన్ జంక్షన్ చూడండి. ఆయన ప్లాన్ నేను చూశాను, ఎక్సలెంట్ ప్లాన్. ఇప్పుడు 2019లో చంద్రబాబు నాయుడు గారు అధికారం నుంచి దిగేటప్పుడు గజం ఎంత ఉందండి అక్కడ? 45 వేలు ఉందండి గజం. ఇవాళ ఎంత ఉందండి? 5 వేలు ఉంది. ఎందుకంటే 45 వేలు పోయింది. చంద్రబాబు నాయుడు గారికి ఉన్నటువంటి ట్రాక్ రికార్డు ఏంటో, ఆ ట్రాక్ రికార్డు హైదరాబాద్లో ఆయన సైబరాబాద్ కట్టాడు,
1994 ముందు హైదరాబాదు, 1994 తర్వాత హైదరాబాదు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారికి ఇటువంటి విజన్ ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి, ట్రాక్ రికార్డు ఉంది కాబట్టి ఖచ్చితంగా మా హైదరాబాద్ని మించినటువంటి రాజధాని కడతాడేమో అని చెప్పని కేసీఆర్కి భయం వేసింది. సో మా రియల్ ఎస్టేట్ వ్యాపారం దెబ్బతింటుంది, మా ఆస్తి దెబ్బతింటుంది, అందరూ కూడాను అటువైపు వెళ్ళేటటువంటి ప్రమాదం ఉంది కాబట్టి అతను 1000 కోట్ల రూపాయలు ఇచ్చాడు. నువ్వు అమరావతిని నాశనం చెయ్యి, నువ్వు పోలవరాన్ని నాశనం చెయ్యి అని చెప్పి వాళ్ళిద్దరి మధ్య ఒప్పందం జరిగింది, ఇది నిజం కాదా? సో ఈ విధంగా అతను, అదొక్కటే కాదండి, విపరీతమైనటువంటి కేసులు అనవసరంగా ఎందుకు కేసులు పెడుతున్నాడు? అతను కచ్చ, అతను ఈర్ష్య. సత్యనారాయణ మీద కేసులు పెట్టాడు, కొలు రవీంద్ర మీద కేసులు పెట్టాడు, ఏమండి ఎంత తెలుగుదేశం పార్టీ వాళ్ళ మీద ఎంతమంది మీద కేసు పెట్టాడు, చివరికి పార్టీ ఆఫీసు మీద కూడా దాడి చేయటం అనేటటువంటి జరిగింది. ఇవన్నీ జనం గమనిస్తారు కదా. నువ్వు అమ్మఒడి పెట్టినంత మాత్రాన, నువ్వు రైతు భరోసా పెట్టినంత మాత్రాన, విద్యా దీవెన పెట్టినంత మాత్రాన, అవన్నీ కూడా కొత్తవి కావు. ఏ ప్రభుత్వం కూడా అవన్నీ కొనసాగుతూ ఉంటాయి. కానీ నీ ప్రభుత్వం పాలన విధానము, స్వభావము, నీ లక్షణము, నువ్వు ఎటువంటి వ్యక్తివి అనేటటువంటిది కూడా ప్రజలు చాలా తీక్షణంగా గమనిస్తారండి. అందుకని ఇవాళ నేను చెప్తున్నానండి, నేను ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ ఎన్నికల్లో నేను పాల్గొన్నా, క్యాండిడేట్ని కూడా నేనే పెట్టా. అంతకుముందు ఉన్నటువంటి క్యాండిడేట్ సరైనటువంటి క్యాండిడేట్ కాదని చెప్పాను. నేను సరైనటువంటి క్యాండిడేట్ కాదంటే మా ఉద్దేశం మంచి క్యాండిడేట్ కాదని కాదు, అన్ని రకాలుగా మంచి క్యాండిడేట్ మనకు కావాలి, ఇతరులు ఎదుర్కోవాలని చెప్పినట్టు నేనే క్యాండిడేట్ని పెట్టా. మీరు నమ్మండి, 5 నెలల క్రితమే వాళ్ళు వైసీపీ వాళ్ళు, తర్వాత పీడిఎఫ్ వాళ్ళు ప్రచారం చేసుకుంటా ఉన్నాడు. 20 రోజుల్లో మేము క్యాండిడేట్ని గెలిపించామండి, 20 రోజుల్లో క్యాండిడేట్ని గెలిపించి ఎంత మెజార్టీ? 35,000 మెజార్టీ. అంటే ప్రజల్లో జగన్మోహన్ రెడ్డి అంటే ఎంత వ్యతిరేకత ఉంది, అలాగే తెలుగుదేశం పార్టీ అంటే ఎంత సానుకూలత ఉందో దీన్ని బట్టి మీకు అర్థం కావట్లే. అతి తక్కువ సమయంలో మా సెక్షన్ ఆ ఓట్లు మావి కాదన్నారు సత్యరామకృష్ణుడు, అదే చెప్తున్నాడు. మరి ఎందుకు పెట్టా? ఎందుకు నువ్వు ఎన్నికల్లో 3 ఎన్నికల్లో పెట్టా? చివరికి టీచర్స్ ఎమ్మెల్సీలు కూడా పెట్టి ఒక్కొక్కరు 20,000 ఇచ్చి నువ్వు గెలిపించుకున్నావు కదా, ఎందుకు టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో నీ అభ్యర్థులను పెట్టా? ఎందుకు 3 గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీని పెట్టే సెక్షన్ నాది కాదన్నావు కదా. నువ్వే గెలిచినట్టయితే ఏమనే వాడివి? నేను ఆ మాట అంటే ఆ సెక్షన్ చిన్నది కదా, చిన్నది చాలా పెద్దది అయితే ప్రజలు మాతోనే మాతోనే ఉన్నారని చెప్పాడు. ఖచ్చితంగా అనేవాడు కదా, నీకైతే ఒక రకంగా మాకైతే ఒక రకంగా. కాబట్టి ఇవన్నీ కూడా ఈ ఎలక్షన్లో ఒక గేమ్ ఆడుతున్నారు, సైకలాజికల్ గేమ్ ఆడుతున్నాడు సజ్జల రామకృష్ణారెడ్డి. ఇప్పుడైనా తెలుసుకుంటే మంచిది, ఎందుకంటే మీ పతనం ప్రారంభమైంది, ఇది వాస్తవము. ఎందుకంటే మీ ఎమ్మెల్యేలే మీకు ఎదురు తిరుగుతున్నారు. ఇంకెంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారో, ఇంకెంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారో గుమ్మనంగా ఇతని మీద కొటవసరి శ్రీరెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డి కాదండి, మనకు తెలియట్లేదు, బయటకు చెప్తారండి, చెప్పరు. కాబట్టి రాబోయే రోజు తెలిసేది తెలిసేది తెలిసేది.